మరికొన్ని గంటల్లోనే వకీల్ సాబ్ ప్రీమియర్ షోలు ప్రపంచవ్యాప్తంగా మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే టికెట్ల కోసం డిమాండ్ ఓ రేంజ్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున షోలు ఉంటాయా లేదా అనే క్లారిటీ ఇంకా రాలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఉదయం 5 గంటల కన్నా ముందు ఈ షోలు స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఇప్పుడు అందరి చూపు వకీల్ సాబ్ ఓపెనింగ్స్తో పాటు ఎంత రాబట్టాలి అనే దాని మీదే ఉంది. ఒక్క థియేట్రికల్ బిజినెస్ నుంచే వకీల్ సాబ్ సుమారు 100 కోట్ల దాకా షేర్ని వసూలు చేయాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని ప్రాంతాలకు నిర్మాత దిల్ రాజు చేసుకుంటున్న ఓన్ రిలీజ్ కూడా ఉంది. నైజాం అత్యధికంగా 23 కోట్ల దాకా డీల్ జరగ్గా సీడేడు 12 కోట్లు, ఉత్తరాంధ్ర 10 కోట్లు, గోదావరి జిల్లాలు 13 కోట్లు, గుంటూరు 8 కోట్లు, కృష్ణా 6 కోట్లు, నెల్లూరు 3.5 కోట్లు, కర్ణాటకతో కలిపి రెస్ట్ ఆఫ్ ఇండియా 4 కోట్లు, ఓవర్సీస్ని 5 కోట్లతో ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇందులో ఒక 5 కోట్ల హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఇక డిజిటల్ రూపంలో మొత్తంగా 16 కోట్లు, శాటిలైట్ ద్వారా 15 కోట్లు వచ్చాయి. మొత్తంగా విడుదలకు ముందే దిల్ రాజు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. టికెట్ ధరలు పెంచి అమ్ముతున్నారు కాబట్టి మొదటి 2 రోజుల్లోనే గ్రాస్ 100 కోట్లు దాటాలని ట్రేడ్ అంచనా వేస్తుంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మొదటి వారం వసూలు చాలా కీలకంగా మారనున్నాయి. దాంతోపాటు టాక్ కూడా చాలా ముఖ్యం. ఎంత పవన్ కళ్యాణ్ సినిమా అయినా పబ్లిక్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీదే ఫ్యామిలీస్ రావడం ఆధారపడి ఉంటుంది. ట్రైలర్తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమన్ లాంటి వాళ్ళు వ్యక్తపరిచిన మాటలకు తగ్గట్టు కనుక వకీల్ సాబ్ ఉంటే లాక్డౌన్ తర్వాత ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఖాయమే. చూద్దాం ఏం జరుగుతుందో.